ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:14-19. ఈ హేతువు చేత పరలోకం నందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసం ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యం చొప్పున మీకు దయచేయవలనని, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావలననియు ప్రార్థించుచున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం. దేవా, ఈ వాక్య భాగాన్ని దీవించండి. పరిశుద్ధాత్మదేవ, మాకు బోధించండి. నీ వాక్యంలోని సత్యంను బయలుపరచమని ప్రార్థిస్తున్నాం. నీ వాక్యంలోని ప్రతి ఆశీర్వాదం మాకు దయచేయమని యేసు రక్తాన్ని ప్రోక్షించుకుంటూ యేసుక్రీస్తు శక్తిగల నామమున ప్రార్థించడికి వేడుకొని పొంది ఉన్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. మరి లాస్ట్ ఫ్యూ వీక్స్గా మన అంతరంగ పురుషుని గురించి మనం దేవుని వాక్యంలోంచి చూస్తున్నాం. మరి అంతరంగ పురుషుని గురించి ఒక పేరేంటే ఇన్నర్ మ్యాన్, ఇంకొక పేరేంటే స్పిరిట్ మ్యాన్, ఆత్మ పురుషుడు. ఇంకో మాటలో అంటే న్యూ మ్యాన్, నూతన పురుషుడు. ఇంకొక మాటలో సింపుల్గా స్పిరిట్, ఆత్మ. అంటే దేవుడు మానవుని ఏ విధంగా సృష్టించాడంటే మూడు భాగాలు కలిసినటువంటి వ్యక్తిగా సృష్టించాడు. ఎవరు అని ఒక మానవుని మనం కానీ పిలిస్తే అతడు ఆత్మయి ఉన్నాడు. అంటే నా గురించి చెప్తే నేను ఆత్మను, నేను ప్రాణంను కలిగి ఉన్నాను, నేను దేహంలో నివాసం చేస్తున్నాను. ఐఎమ్ ఎ స్పిరిట్ హ్యావింగ్ ఎ సోల్ అండ్ లివింగ్ ఇన్ ఎ బాడీ. ప్రతి మానవుని గురించి కూడా దేవుడు ఇదే ఆలోచనతో దేవుడు నిర్మించాడు. కానీ ఎప్పుడైతే ఆదాం పాపం చేశాడో ఆత్మలో ప్రతి మానవుడు కూడా ఆదాం చేసినటువంటి పాపంను బట్టి మరి మృత స్థితిలో ఉన్నటువంటి ఆత్మను ఆదాం ద్వారా సంక్రమించబడి ప్రతి ఒక్కరు కూడా మరి ఆత్మలో మరణించినటువంటి స్థితిలో ఉన్నారు. అందుకని దేవుడు మొదటగా దేంతో డీల్ చేస్తాడు అంటే మన శరీరంతో కాదు, మన యొక్క మనసుతో కాదు అంటే ప్రాణంతో కాదు, కానీ మన యొక్క ఆత్మతో మొదటగా ఆయన డీల్ చేస్తాడు. ఎందుకనంటే అది మృత స్థితిలో ఉంటుంది, దాన్ని మొదటగా జీవించే స్థితిలోకి ఆయన తీసుకుని వస్తాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తుని మనం అంగీకరిస్తున్నామో, సొంత రక్షకునిగా ఆయన స్వీకరిస్తున్నామో, ఏమవుతుందంటే ఆత్మలో మనం తిరిగి జన్మిస్తాము. హల్లెలూయా. ఏ విధంగా మనం ఉంటామంటే ఆత్మలో, ఎగ్జాక్ట్లీ వి విల్ బీ ఇన్ ద ఇమేజ్ అండ్ లైక్నెస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. ఆదికాండంలో చూస్తే ఒక ఆసక్తికరమైనటువంటి సంగతి కనిపిస్తుంది. దేవుడు ఏం చేశాడంటే ఏదైనా సృష్టించే ముందు మాట్లాడాడు ఆయన. ఏదైనా సృష్టించే ముందు మాట్లాడాడు. వెలుగు కలుగునుగాక అని మాట్లాడి వెలుగును సృష్టించాడు. తర్వాత రకరకాలవి సృష్టించుకుంటూ వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆయన భూమి మీద జంతువులను సృష్టించాలంటే దేవుడు భూమితో మాట్లాడాడు. భూమితో మాట్లాడాడు దేవుడు. సముద్రంలో నుంచి, నీళ్ళలో నుంచి మరి ఆ జంతువులను సృష్టించడానికి నీళ్ళతో దేవుడు మాట్లాడు. గాడ్ స్పోక్ టు ద వాటర్స్, గాడ్ స్పోక్ టు ద ఎర్త్ ల్యాండ్. వాటితో మాట్లాడిన తర్వాత అవి వాటిలో నుంచి మరి జీవులను తీసుకుని వచ్చాయి. అంటే దేవుని మాట ఏం చేస్తుందంటే వాటిలో మరి క్రియేట్ చేసేటువంటి సామర్థ్యాన్ని కలుగజేస్తుంది. కానీ మానవులను సృష్టించేటప్పుడు దేవుడు ఏం చేశాడంటే తనతో తాను మాట్లాడుకున్నాడు. మన పోలిక చొప్పున నరులను చేయుదము అనెను. హీ స్పోక్ టు హిమ్సెల్ఫ్. దేవుడు తనతో మాట్లాడుకున్నాడు, తన పోలికలో మనుషులను సృష్టించాడు. హల్లెలూయా. కానీ ఎప్పుడైతే ఆదాం పాపం చేశాడో మరి దేవుడిచ్చినటువంటి ఆ యొక్క గొప్ప ఆధిక్యతను
మానవుడు కోల్పోయాడు. అందుకని మొదటగా దేవుడు ఏం డీల్ చేస్తున్నాడో చూద్దాము. యోహాను సువార్త 3:3 అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యంను చూడలేడని నేను నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. 5 చదవనమ్మా. యేసు ఇట్లనను, ఒకడు నీటి మూలంగాను ఆత్మమూలంగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. నిశ్చయంగా చెప్తున్నాడు ఏసే. ఏంటనంటే ఒకడు క్రొత్తగా తిరిగి జన్మించాలి. ఇంకో మాటలు ఏముంటుందంటే ఫ్రమ్ అబౌవ్, పై నుంచి అని. క్రొత్తగా తిరిగి జన్మించాలి. ఇక్కడ శరీర మూలంగా తల్లిదండ్రుల నుంచి భూలోక సంబంధంగా భూమి మీద మనం జన్మించాం. కానీ దేవుడు ఇక్కడ చెప్తున్నది క్రొత్తగా తిరిగి జన్మించాలి. పైనుంచి క్రొత్తగా తిరిగి జన్మించాలి అంటే పరలోకం నుంచి దేవుని యొక్క నడిపింపుతో, దేవుని యొక్క ప్రణాళికలో ఒకరు క్రొత్తగా తిరిగి జన్మించాలి. ఎక్కడ క్రొత్తగా తిరిగి జన్మించాలి? ఆల్రెడీ జన్మించేస్తున్నారు కదా, ఆత్మలో తిరిగి జన్మించాలి. హల్లెలూయా. వయస్సు ఎంతైనా ఉండొచ్చు భౌతికంగా, కానీ యేసుక్రీస్తుని నమ్మినటువంటి సమయంలో వాళ్ళు ఆత్మలో క్రొత్తగా తిరిగి జన్మిస్తారు. కొంతమంది 5 తిరిగి జన్మించవచ్చు, కొంతమంది 10 జన్మించవచ్చు యేసుక్రీస్తుని రక్షకునిగా స్వీకరించి, కొంతమందికి 15, కొంతమంది 25 తిరిగి జన్మించవచ్చు, కొంతమంది 50. కానీ ఏ సమయంలో అయితే యేసుక్రీస్తు యొక్క మాటకు తమ యొక్క హృదయంలో చోటిచ్చి ఆయనను రక్షకునిగా స్వీకరిస్తారో అప్పుడు ఆ సమయంలో వాళ్ళు తిరిగి జన్మిస్తారు. హల్లెలూయా. అది దేవుడు చేసేటువంటి కార్యం. 2 చెప్తున్నాడు అక్కడ. ఒకరు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను తిరిగి జన్మించాలని. నీటి మూలంగానంటే బై ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యం యొక్క నడిపింపుతో, దేవుని వాక్యముతో. 2 పరిశుద్ధాత్మతో. చూద్దాం, ఇంకొన్ని మాటలు చూద్దాం. 1 పేతురు 1:22 1 పేతురు 1:22 మీరు క్షయబీజం నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యమూలంగా అక్షయబీజం నుండి పుట్టింపబడిన వారు గనుక. హల్లెలూయా. ఏంటి ఈ యొక్క బీజం అనంటే దిస్ సీడ్ ఈజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఎలాగ మీరు తిరిగి జన్మిస్తారు అనంటే, ఒక మానవుడు ఏ విధంగా తిరిగి జన్మిస్తాడనంటే దేవుని వాక్యం మూలంగా, అక్షయమైనటువంటి బీజం మూలంగా తిరిగి జన్మిస్తారు అని. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని మనం విని మన యొక్క హృదయంలో దాన్ని స్వీకరించి దానికి చోటిస్తామో, అప్పుడు ఏం చేస్తుందంటే దేవుని వాక్యము మన యొక్క ఆత్మను తిరిగి జీవింపచేస్తుంది, తిరిగి జన్మింపచేస్తుంది. హల్లెలూయా. ఇంకో వర్డ్ చూద్దాము. 1:18 ఆయన తాను సృజించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. హల్లెలూయా. దేవుని వాక్య ప్రకారంగా, సత్యవాక్య ప్రకారంగా తన సంకల్పం చొప్పున మనలను కనెను, మనల్ని కంటున్నాడనంట. ఎక్కడ? మన యొక్క ఆత్మలో. ఇన్ అవర్ స్పిరిట్స్ వీఆర్ బోర్న్ అగైన్ త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యంతో, పరిశుద్ధాత్మతో మనము మన యొక్క ఆత్మలో తిరిగి జన్మిస్తున్నాము. అందుకని దేవుని వాక్యం అనేది అంత ఇంపార్టెంట్. అందుకని పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు అనేది మన యొక్క జీవితంలో అంత ప్రాముఖ్యమైనది. 1 యోహాను 3:9 దేవుని మూలంగా పుట్టిన ప్రతి వాణిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు.
వాడు దేవుని మూలంగా పుట్టినవాడు కనుక పాపము చేయ జాలడు. అంటే ఏంటి? పాపం చేయలేడు అని. ఏంటి అక్కడ జరుగుతుంది? దేవుని మూలంగా పుట్టినవాడు. ఎలాగ దేవుని మూలంగా పుట్టుతున్నాడు? దేవుని వాక్య మూలంగా పరిశుద్ధాత్మతో ఒక వ్యక్తి ఆత్మలో తిరిగి జన్మిస్తున్నాడు. ఏముంటుంది అతనిలో? దేవుని వాక్యం ఉంటుంది. ఏముంటుంది అతనిలో? అతని యొక్క ఆత్మలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటున్నాడు. కాబట్టి ఆత్మలో అతని యొక్క స్వభావం ఎలా ఉంటుంది? పాపాన్ని అసహించుకునేటువంటి స్వభావం, పాపము చేయలేనటువంటి స్వభావం. అతనిలో దేవుని వాక్యం నిలుచున్నది కాబట్టి అతడు పాపం చేయడు, అతడు పాపము చేయజాలడు. పాపం చేయడు, పాపం చేయచాలడు. పాపం చేయడానికి అతనికి రాదు అసలు. ఎక్కడ? అతని యొక్క ఆత్మలో, అతని యొక్క ఆత్మలో. అందుకనే మనం లాస్ట్ 4 వీక్స్గా ఈ సిరీస్ చూస్తున్నాం, ఇన్నర్ మ్యాన్. ఎవ్రీ బిలీవర్ మస్ట్ నో హూ ఈజ్ ద రియల్ పర్సన్ ఇన్సైడ్ ఆఫ్ దెమ్. వాళ్ళు ఉన్నటువంటి అసలైన వ్యక్తి ఎవరో ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. మన యొక్క మనసు ఒరిజినల్ పర్సన్ కాదు, మన యొక్క శరీరము ఇట్ ఈజ్ నాట్ ద రియల్ పర్సన్. ఎవరు రియల్ పర్సన్ మనలో అంటే మన యొక్క స్పిరిట్, మన యొక్క ఆత్మ. మన యొక్క ఆత్మ మన యొక్క శరీరంలో, ఈ శరీరంలో ప్రాణంతో పాటు కలిసి నివాసం చేస్తుంది. ఇది ఒక అద్దె ఇల్లు లాంటిది అంతే. కానీ అసలైనటువంటి వ్యక్తి ఎవరు అనంటే అవర్ స్పిరిట్, మన యొక్క ఆత్మ. మన ఆత్మ అసలైనటువంటి వ్యక్తి. ఎలా ఉంది ఆత్మ? ఏసయ్య పోలికలో ఉంది. ఎలా ఉంది ఆత్మ? ఏసయ్య యొక్క స్వభావాన్ని కలిగి ఉంది. ఎలా ఉంది మన యొక్క ఆత్మ? ఏసయ్య స్వరూపాన్ని కలిగి ఉన్నది. కాబట్టి ఆత్మలో పాపం లేదు, ఆత్మలో మరి పరిశుద్ధత ఉంది. ఆత్మ ఎప్పుడు కూడా పాపం చేయదు. ఎవరు? మన యొక్క ఆత్మ. ఎవరు? తిరిగి జన్మించినటువంటి విశ్వాస యొక్క ఆత్మ. హల్లెలూయా. ఈ సత్యము ప్రతి ఒక్కరిలో కూడా బలముగా స్థాపించబడిపోవాలి. చూద్దాం ఇంకో మాట. హెబ్రీలకు రాసిన పత్రిక 4:15. Hebrews 4:15. మన ప్రధాన యాజకుడు అంటే యేసుక్రీస్తు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు, కానీ సమస్త విషయములలోనూ మనవలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. చూడండి, యేసయ్యలో ఉన్న ఒక ప్రత్యేకత ఇది కూడా చాలా బలంగా మనలో స్థాపించబడాలి. ఒకటి, ఏసయ్య సంపూర్ణంగా దేవుడు. దీంట్లో మనలో ఎటువంటి డౌట్ ఎవరికి రాదు. రెండోది ఏంటనంటే, ఈ లోకంలో 33 సంవత్సరాలు ఆయన జీవించినప్పుడు ఆయన సంపూర్ణ మానవుడు. హీ వాజ్ ఆ హ్యూమన్ బీయింగ్. దేవుడైనటువంటి యేసుక్రీస్తు నరునిగా మన కోసం ఈ లోకంలో వచ్చి నరునిగా ఆయన ఈ లోకంలో జీవించాడు. 33.5 సంవత్సరాలు దేవునిగా ఆయన జీవించలేదు. 33.5 సంవత్సరాలు ఒక నరునిగా, ఒక అపొస్తలునిగా, ఒక ప్రవక్తగా, ఒక దైవ సేవకునిగా, ఇంకో మాటలో ఒక మనుషుడు దేవుని ఆత్మను పొందుకొని దేవుని వాక్య ప్రకారంగా ఎలాగ జీవించాలో అటువంటి మాదిరికరమైనటువంటి జీవితం జీవించిన ఒక మానవునిగా ఆయన జీవించాడు for 33.5 years. అందుకని ఇక్కడ ఒక మాట రాయబడుతున్నది, ఏమంటే మనవలే ఆయన శోధింపబడినను అని. ఎవరిలాగా? మనుషులలాగా ఆయన శోధింపబడుతున్నాడు. ఎందుకు? ఆయన మనుషునిగా ఆ సమయంలో ఈ లోకంలో ఉన్నాడు. అందుకని ఎవరెవరికి ఏ రకమైన శోధనలు వస్తాయో ఆయనకు తెలుసు అంట. అక్కడ రాయబడుతున్నటువంటి మాట ఏంటంటే, సహానుభావము లేనివాడు కాడు కానీ అని. అంటే హీ హ్యాడ్ దట్ ఎక్స్పీరియన్స్ హౌ ద టెంప్టేషన్ విల్ బి. శోధన అనేది ఎలా ఉంటుందో ఆ యొక్క అనుభవం ఆయనకుంది. నువ్వు ఎలా శోధింపబడడానికి అవకాశం ఉందో అలాగే ఏసయ్య ఈ లోకంలో ఉంటున్నప్పుడు శోధించబడ్డానికి ప్రతి విధమైనటువంటి అవకాశం ఉండినది. ప్రతి విధమైన అవకాశం ఉన్నది. మన వలే ఆయన శోధింపబడ్డాడంట. అంటే నువ్వు అనుకుంటూ ఉండవు, ఈ శోధన నాకు చాలా ఎక్కువగా ఉంది, ఏసయ్య కాబట్టి ఈ శోధన తట్టుకోగలిగాడు, నా వల్ల ఇది కావటం లేదు. కానీ ఇక్కడ రాయబడుతున్నటువంటి మాట మన వలే, మన వలె, నీ వలె, నా వలె,
ఇంకెవరైనా ఎవరైనా సరే, ఏ ఏజ్ గ్రూప్ అయినా ఎవరైనా సరే, మన వలె శోధింపబడినను ఆయన ఆయన ఏ పాపం చేయలేదు. పాపం చేయడానికి అవకాశం ఉండింది, శోధించబడుతున్నాడు, కానీ ఏం చేశాడంటే దాన్ని జయించాడు. శోధింపబడినప్పటికి కూడా ఆయన పాపం చేయకుండా ఆయన జయించగలిగాడు. జయించి ఆ సీక్రెట్ ఏంటో మనకిచ్చాడు. చూద్దాం ఆ సీక్రెట్ ఇప్పుడు చూద్దాం. మత్తయి సువార్త 4:4. మనుష్యుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును. హల్లెలూయా అని రాయబడి ఉన్నది అనెను. ఇది సీక్రెట్. అక్కడ యేసయ్య తన పరిచర్య మొదలుపెట్టాడు. పరిశుద్ధాత్మ చేత నింపబడిన తర్వాత మరి యోర్దాన్ నదిలో ఆయన బాప్తిజం తీసుకున్నాడు, పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. ఆయన యొక్క పరిచర్య అఫీషియల్గా స్టార్ట్ అయింది. అయిన తర్వాత ఆయన ఆత్మ ద్వారా అరణ్యంలోకి 40 దినాలు శోధించబడ్డానికి నడిపించబడ్డాడు. అప్పుడు ఏమైందంటే శోధకుడు ఆయన యొద్దకు వచ్చి అన్నది. అపవాది పేరు ఏంటంటే శోధకుడు. ఎలా ఉంటాడు వాడు? హీఈస్ ఆల్సో ఏ స్పిరిట్. అపవాది అనేవాడు ఆత్మ. ఏ విధంగా వాడు శోధిస్తాడు? పెద్ద పెద్ద కొమ్ములు వేసుకుని, తోక పెట్టుకుని, లేకపోతే భయంకరమైన వేషం వేసుకుని అలా రాడు. అపవాది ఎలాగ ఒక వ్యక్తి జీవితంలో ఇన్వాల్వ్ అవుతాడనంటే త్రూ థాట్స్ ఆలోచనలు. అరే నాకు తట్టుకోలేనటువంటి ఆలోచనలు వస్తున్నాయి, చెడ్డ ఆలోచనలు వస్తున్నాయి, అసహ్యకరమైనటువంటి ఆలోచనలు వస్తున్నాయి, కోపాన్ని రేకెత్తించేటువంటి ఆలోచనలు వస్తున్నాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయంటే ఆలోచనలు అవి నీ నుంచి వస్తున్నవి కాదు. దోస్ ఆర్ ఫ్రమ్ ద డెవిల్. అపవాది ఏ విధంగా ఒక వ్యక్తి మీద దాడి చేస్తాడంటే వాడు ఆలోచనల ద్వారా దాడి చేస్తాడు. ఇంకో మాటలు చెప్పాలంటే ఆలోచనలు అంటే ఏంటో తెలుసా? మాటలే అవి కూడా. అవి కూడా మాటలే. అంటే ఒకరు వర్బల్గా మాట్లాడితే ఎలాగ మాటలు వినపడి దాని నుంచి మీకు ఆలోచనలు కలుగుతాయో వాడేం చేస్తాడంటే డైరెక్ట్గా వాడు అంటే ఫిజికల్గా వాడు మాట్లాడినట్టు ఉండదు, కానీ ఏం చేస్తాడంటే ఆలోచనలలో వాని యొక్క అభిప్రాయాలు, వాని యొక్క ఉద్దేశాలు, వాడు ఏ విధంగా మిమ్మల్ని డిస్టర్బ్ చేయాలనుకున్నది, ఏ విధంగా చెడగొట్టాలనుకున్న ఆలోచనల ద్వారా వాడు దాడి చేస్తాడు. ఆలోచనల ద్వారా దాడి చేస్తాడు. అది వాని చేతిలో ఉన్నటువంటి వెపన్. చాలాసార్లు అపవాది యొక్క శోధన అంటే వాడు వచ్చి భయంకరంగా నిద్ర పట్టకుండా కొంతమందికి, లేకపోతే కొంతమంది ఎక్స్పీరియన్సెస్ చెప్తూ ఉంటారు, పడుకుంటే వచ్చి గుండెలపైన ఎక్కి కూర్చున్నట్టుంది, కొంతమందికి గొంతు నొక్కేసినట్టుంది. ఉంటే అటువంటి కూడా కొంతమందికి గొంతు నొక్కేసినట్టు అయింది, పిల్లోతో నొక్కి అదిమేసినట్టు అయిపోయింది, గాలి రాకుండా అయిపోయినట్టు అయింది, ఈ శోధన ఇలా వస్తుంది. అది కూడా ఒక రకంగా శోధనే. కానీ ఎప్పుడొస్తుందంటే అది ఎప్పుడైతే థాట్స్ అనేవి సరిగ్గా ముందే వాక్య ప్రకారంగా దాన్ని పడగొట్టకపోతే నెక్స్ట్ లెవెల్లో ఆ విధంగా వస్తారు. తర్వాత వాడు ఏం చేస్తాడు? బాడీలో కూడా ఏదైనా తీసుకురావడానికి ట్రై చేస్తాడు. బాడీలో కూడా అక్కడ నొప్పి, ఇక్కడ నొప్పి, పట్టేసినట్టుగా ఇవన్నీ చేసేది వాడే. కానీ మొదటగా ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాడంటే ఫ్రమ్ థాట్స్ ఆలోచనలు. ఒకరి మీద కోపం పుట్టిస్తాడు. ఆ వ్యక్తి మీద కనిపించిన వెంటనే కోపం, కనపడకపోయినా కూడా కోపం వస్తూ ఉంటుంది. ఎందుకు వస్తుందంటే దాని వెనక వాడు ఉంటాడు, దాన్ని అలాగ వాడు లేపుతూ ఉంటాడు. లేకపోతే అసహ్యం కలగడం, లేకపోతే ఇంకా వికారమైనటువంటి ఆలోచనలు రావడం, దాని వెనుక వాడు ఉంటాడు. ఆ శోధకుడు యేసయ్య దగ్గరకు వచ్చి శోధించడం మొదలుపెట్టాడు. 40 రోజులు ఉపవాసం ఉన్నాడు, ఆకలితో ఉన్నాడు, ఆకలి కొనగా వాక్యంలో రాయబడింది. కరెక్ట్ అప్పుడే వచ్చి వాడు చెప్తున్నది, ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకో, నీవు నిజంగా దేవుని కుమారుడు అయితే. నీ దగ్గరకు వచ్చేవాడు గట్టిగా మాట్లాడకపోవచ్చు, కానీ హీ విల్ గివ్ యూ సమ్ సజెషన్, ఒక సలహా, ఒక ఆలోచనలో ఇస్తాడు. ఒక ఆలోచనలో వాడు సలహా ఇస్తాడు. అది ఎవరో నీకే వస్తున్నాయేమో, లేకపోతే ఎవరో చెప్పినవేమో అనుకుంటూ ఉంటారు. కాదు, వాడే అపవాదే, లేకపోతే వానికి సంబంధించిన ఒక డీమన్ వచ్చి
నీ ఆలోచనలు డిస్టర్బ్ చేయడానికి ట్రై చేస్తాం. కరెక్ట్ నువ్వు ఉన్నటువంటి సిచ్యువేషన్కి తగ్గట్టుగా, కరెక్ట్ నువ్వు ఉన్నటువంటి పరిస్థితికి తగ్గట్టుగా. ఇన్ని రోజులు నాకెవరు సహాయం చేయలేదు, నేను కూడా ఇప్పటి నుంచి ఇంకెవరికి సహాయం చేయను. వెంటనే డెసిషన్ తీసుకోరు, దాని వెనుక ఆలోచనలు వస్తున్నాయి. అవును, వీళ్ళు ఇలా చేశారు, వాళ్ళు ఇలా చేశారు. కాబట్టి ఇప్పటి నుంచి నేను ఎవ్వరికి హెల్ప్ చెయ్యను, చెయ్యొద్దు అనే బలమైన ప్రేరేపణ వచ్చింటుంది నీకు. ఎక్కడి నుంచి వచ్చింటుంది బలమైన ప్రేరేపణ? వాడి నుంచే. ఎందుకంటే దేవుడు సహాయం చేయమనే చెప్తాడు. అది కరెక్ట్ గుర్తిస్తే చొప్ వెళ్ళిపోవని మనకి గద్దించను. అందుకని యేసయ్య ఏం చేశాడు వెంటనే? మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండొచ్చు ప్రతి మాట వల్ల జీవించును అని వ్రాయబడి ఉన్నది అనెను. యేసయ్య మానవునిగా ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన చేసిన ఒక పని ఏంటంటే, హీ లెర్న్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆయన దేవుని వాక్యాన్ని నేర్చుకున్నాడు యేసయ్య. మామూలుగా ఆయనే వాక్యం, యేసయ్యనే దేవుని వాక్యం. ఆది అందు వాక్యం ఉండెను, వాక్యం దేవుడై ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యం దేవుడై ఉండెను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత భూమి మీద ఉన్నప్పుడు ఆయన వాక్యం నేర్చుకున్నాడు. అంటే ఆయన మైండ్ చిన్నప్పటి నుంచి ఎదిగే కొద్దీ, మనలాగానే ప్రాసెస్లో ఆయన పెరుగుతూ వచ్చాడు. అందుకని ఆయన గురించి రాయబడింది, ఆయన వయసు నందును, జ్ఞానం నందును, దేవుని దయందును, మనుషుల దయందును ఆయన ఎదుగుచూ ఉండెను. ఎదగాల్సిన అవసరం ఆయనకి ఏముంది? మామూలుగా అయితే ఆయన దేవుడైతే ఫస్టే స్టార్టింగ్లోనే అన్నీ ఆయనకు తెలియాలి, అన్నీ తెలిసి ఉండాలి, కంప్లీట్గా ఆయనకు తెలిసి ఉండాలి. కానీ ఆ విధంగా కాదు, ఆయన మానవునిగా వచ్చాడు. మానవునిగా మనం ఏ విధంగా నేర్చుకుంటున్నాం ఒక్కొక్కటి, అంటే ఎప్పుడు అంటే డ్రైవింగే వస్తుంది, నాకు డ్రైవింగ్ రాదు ఫస్ట్. కాబట్టి ఏం చేయాలి? ఫస్ట్ నేర్చుకోవాలి. టక్కన డ్రైవింగ్ ఏం రాదు, అంటే నేను రక్షించబడిన వెంటనే డ్రైవింగ్ రావాలంటే ఆ విధంగా రాదు. ఏమంటే బెటర్గా నేను నేర్చుకోగలను దేవుని నడిపింపుతో. ట్రైనర్ దగ్గరికి వెళ్ళాలి, ఇన్స్ట్రక్షన్స్ తీసుకోవాలి, అవన్నీ కరెక్ట్ నేర్చుకోవాలి. అలాగా యేసయ్య చిన్నప్పటి నుంచి ఆయన ఎదుగుతూ వచ్చాడు, వాక్యాన్ని నేర్చుకుంటూ వచ్చాడు, పరిసరాలను అన్నీ కూడా పరిశీలించుకుంటూ వచ్చాడు. దేవుని మీద ఎలా ఆధారపడాలో ఆ విధంగా ఆయన డిపెండ్ అవుతూ వచ్చాడు. ఆ టైం వచ్చే కొద్దీ ఆయన ఆ మెచ్యూర్డ్ స్టేట్లోకి, టైం వచ్చే కొద్దీ ఆత్మతో నింపబడి కరెక్ట్గా ఏ విధంగా మరి వాక్యం ద్వారా అపవాదిని ఎదిరించాలో ఆయన చేసి చూపించాడు. ఎందుకు వేసే ఇవన్నీ చేశారంటే మనము కూడా ఆ విధంగా చేయగలము, మనము కూడా ఆ విధంగా చెయ్యాలి అని తెలియచేయడానికి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడనంటే, నువ్వు ఆల్రెడీ వాక్యం ఏదైతే నీలో నాటబడి ఉంటుందో, ఆ వాక్యం ఏదైతే నువ్వు చదువుతూ ఉంటావో దానికి సంబంధించినటువంటి ఆలోచన ఆయన ఇస్తాడు. అపవాది పరిస్థితిని బట్టి తప్పుడు ఆలోచన ఇస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీలో నాటబడినటువంటి వాక్యాన్ని బట్టి కరెక్ట్గా పరిష్కారాన్ని ఇస్తాడు, కరెక్ట్గా సొల్యూషన్ని ఇస్తాడు, కరెక్ట్గా ఏ విధంగా ఎదిరించాలో ఆయన తెలియచేస్తాడు. హల్లెలూయా. అపవాది నువ్వు ఓడిపోతావని చెప్తాడు, నువ్వు గెలవలేవని చెప్తాడు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తాడంటే, యు ఆర్ మోర్ దాన్ కాంకరర్స్ ఇన్ క్రైస్ట్ జీసస్ అని చెప్తాడు. హల్లెలూయా. పరిస్థితి అయిపోయింది అని వాడు చెప్తాడు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తాడంటే, ఇప్పటి నుంచే కొత్త బిగినింగ్ ఇస్తున్నా అని చెప్తాడు. హల్లెలూయా. వాడు ఇంకా ఏమాత్రం హోప్ లేదు అని చెప్తాడు, కానీ ఏసే అని చెప్తాడంటే, నూతనమైనటువంటి హోప్ ఇస్తున్నా, క్రొత్త ఆశీర్వాదంలోకి నడిపిస్తున్నా అంటాడు. హల్లెలూయా. ఇశ్రాయేల్ ప్రజలు వాగ్దాన దేశాన్ని దాటి వచ్చారు. మోషే 12 మందిని వేగు చూడ్డానికి పంపించాడు. 12 మంది వేగు చూశారు. చూసిన తర్వాత 10 మంది వచ్చి రిపోర్ట్ చెప్తున్నారు. ఏమని రిపోర్ట్ చెప్తున్నారు? మేము చూసిన దేశము పెద్ద ప్రాకారాలు ఉన్న దేశము, అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా ఆజానుబాహులు, వాళ్ళంతా కూడా బలశూరులు, వాళ్ళు జైంట్స్. తర్వాత వాళ్ళ దృష్టికి మేము మిడతల్లాగున్నాము, మా దృష్టికి కూడా మేము మిడతల్లాగానే ఉన్నాము. ఎప్పుడైతే ఈ మాట వాళ్ళు చెప్పినారో, చెప్పేలోట అక్కడ ఉన్నటువంటి ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా, ఆ సర్వ సమాజం అంతా కూడా ఏం చేశారంటే, గట్టిగా ఏడ్చారంట, బిగ్గరగా ఏడ్చారు. అంటే నాకు తెలిసి వాళ్ళ ప్రెజెంటేషన్ కూడా అలాగే ఉండి ఉంటుంది.
వాళ్ళు వచ్చి ప్రజెంటేషన్ కూడా, అమ్మా వాళ్ళు ఇంత ఉన్నారు నాయన, వాళ్ళతో మనం ఎక్కడ పోరాడుతున్నాయన, వాళ్ళ దృష్టికి మనం మిడతలను ఓ అని వాళ్ళు అంటే చెప్పే వాళ్ళలోనే సగం ఏడుపుని ఉంటుంది. అంటే వాళ్ళు ప్రజెంట్ చేయడమే, మనం న్యూస్ చూస్తూ ఉంటాం, చూసలేవట బ్రేకింగ్ న్యూస్ అని ఎలా చెప్తారు వాళ్ళు, టాపిక్ ఏం చెప్పారు వాళ్ళు, వాళ్ళే సగం గాబరా పడుతుంటారు, చూసే వాళ్ళకి గాబరా లేపుతారు వాళ్ళు, ఏమైపోయిందో ఏమైపోయింది ఏమైపోయిందో. మళ్ళీ దాని తగ్గట్టు ఒక మ్యూజిక్ దడా 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 అని కొంచెం కొంచెం క్లిప్పింగే చూపిస్తారు ఫస్ట్, కొంచెం క్లిప్పింగ్, అప్పట్లో లేదు కాబట్టి, లేకపోతే ఇస్రాయల్ వాళ్ళకి అప్పుడే ఇంకా ఇంత భయమయ్యేదో. అవన్నీ చూపించి అంటే దే విల్ ట్రై టు క్రియేట్ ఫియర్ ఇన్ ద పీపుల్. ఎందుకనంటే బికాస్ ద డెవిల్ ఈజ్ యాక్టింగ్ బిహైండ్ ఇట్, దాని వెనుక పనిచేసేది దయ్యం. ఎప్పుడైతే ఆ మాట వాళ్ళు చెప్తున్నారో అందరికీ కూడా భయమైపోయింది, భయమైపోయింది, ఏడవడం మొదలు పెట్టారు, ఏడుస్తూ ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారు. అయిపోయింది. వాళ్ళు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఐగుప్తు దేశంలో సమాధులు లేవా, ఇంత దూరం ఎందుకు తీసుకొచ్చారు మమ్మల్ని చంపడానిక. అంటే వాళ్ళు మైండ్లో ఫిక్స్ అయిపోయింది ఏంటి, ఖచ్చితంగా చేస్తాము అంటున్నారు వాళ్ళు. నిజంగా యుద్ధం చేశారా? చేయలేదు. నిజంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళారా? చేయలేదు. నిజంగా ఆయుధాలు వాడారా? వాడలేదు. వాళ్ళ ఆయుధాలు వాడారా? వాడలేదు. ఏం జరిగింది అక్కడ? జస్ట్ అక్కడి నుంచి వచ్చి ఇక్కడికి వాళ్ళు ఒక రిపోర్ట్ ఇస్తున్నారు. చెప్పండి నాతో పాటు రిపోర్ట్ అని. రిపోర్ట్ ఏంటా? రిపోర్ట్ వర్బల్గా మాటలు చెప్తున్నారు, అక్కడ ఇలా ఉన్నారు, ఇక్కడ ఇలా ఉన్నారు, అది ఇలా ఉంది, ఇది ఇలా ఉంది, వాళ్ళు ఇంత భయంకరంగా ఉన్నారు, మనము ఏం చేయలేము, మన వల్ల కాదు, మన చేత కాదని. జస్ట్ రిపోర్ట్ ఏంటి? నోటితో చెప్పేటువంటి మాటలతో వాళ్ళు ఒక రిపోర్ట్ ఇస్తున్నారు. కానీ ఇద్దరు మాత్రం అది కాదు అని చెప్తారు. జాషువా కాలేబ్ వాళ్ళ దగ్గర ఇంకో రిపోర్ట్ ఉంది ఆల్రెడీ, వాళ్ళ దగ్గర ఇంకో రిపోర్ట్ పెట్టుకున్నారు, ఇదిగో ఈ రిపోర్ట్ ఇంకోటి ఉంది అంటున్నారు. ఏంటి ఆ రిపోర్ట్ అంటే, దేవుడు చెప్పాడు. హల్లెలూయా. దేవుడు చెప్పాడు, దేవుడు చెప్పాడు కాబట్టి ఖచ్చితంగా మనం వెళ్ళి స్వాధీనం చేసుకుంటాం. ఈ జనరేషన్ అంతా కూడా అరణ్యంలో రాలిపోయిందంట. ఈ భయపడిన వాళ్ళు, నెగిటివ్గా మాట్లాడిన వాళ్ళు, చనిపోతాం అనుకున్న వాళ్ళు, నిజంగానే వాళ్ళు అనుకున్న ప్రకారమే అయిపోయింది. తర్వాత ఇంకొక జనరేషన్, నెక్స్ట్ జనరేషన్ రైజ్ అప్ అయింది. వాళ్ళు వెళ్ళారు, మళ్ళీ జాషువా పంపించాడు ఎరికోకి, ఎరికోకి పంపించి వేగు చూసి రమ్మన్నాడు. రాహాబ్ అనే స్త్రీ దగ్గరికి వాళ్ళు వెళ్ళారు. అప్పుడు రాహాబ్ ఒక మాట చెప్పింది. ఏమని చెప్పిందంటే, చాలా ఆశ్చర్యమైంది అది నాకు వింటే, ఇస్రాయేల్ ప్రజలు ఐగుప్తులోంచి దాటి వస్తున్నటువంటి సమయంలో చుట్టుపక్కల ఉన్నటువంటి దేశంలన్నిటికీ కూడా వారి వల్ల భయం కలిగింది అని. హల్లెలూయా. ఎవరి వల్ల భయం కలిగింది? మళ్ళీ అసలుకి ఎవరు భయపడ్డారు? ఇస్రాయేల్ భయపడుతున్నారు. ఏమవుతుంది అసలు యాక్చువల్గా? వీళ్ళని చూసి శత్రువులు భయపడుతున్నారు. కానీ వాక్యాన్ని వీళ్ళు నమ్మక, సత్యాన్ని వీళ్ళు నమ్మక, వీళ్ళు భయపడిపోయి చేయాల్సింది చేయక, వెళ్ళాల్సింది వెళ్ళలేక మధ్యలో ఆగిపోయారు. వాళ్ళు భయపడిపోయి ఎత్తైన ప్రాకారాలు గట్టిగా పెట్టుకుని, వాళ్ళు ఇస్రాయేల్ ప్రజలు వస్తున్నారని తెలిసే లోపల ఆ డోర్స్ అన్నీ కూడా గట్టిగా బిగించేసుకున్నారంట. మా ప్రజల యొక్క ప్రాణాలు వాళ్ళ గుండెలు జారిపోయినాయని చెప్తున్నాము. వీళ్ళేమో భయపడిపోయి ఎక్కడెక్కడెక్కడెక్కడెక్కడెక్కడెక్కడెక్కడో తిరుగుతూ ఉన్నారు అరణ్యంలో, తిరుగుతూ ఉన్నారు. వాళ్ళేమో ఎప్పుడు వస్తారో మా దగ్గరికి, వాళ్ళు వచ్చి ఒక సంవత్సరం అయింది, వాళ్ళు వచ్చి రెండేళ్ళయింది, వాళ్ళు వచ్చి మూడేళ్ళయింది, ఇప్పుడు వస్తారేమో, ఇప్పుడు వచ్చి మా మీద పడి మమ్మల్ని తంతారేమో, మమ్మల్ని సంహరిస్తారేమో, మా దగ్గర లాక్కపోతారేమో. వాళ్ళ దేవుడైన యెహోవా చాలా గొప్ప దేవుడు. ఆయన ఐగుప్తు ఆ రోజులో టాప్ నేషన్స్, టాప్ నేషన్ అది, అంటే ఈరోజులో యుఎస్ లాగా, దాంట్లో భీకర కార్యాలయం చేశాడు. ఫరో సైన్యాన్ని అంతా నీళ్ళల్లో ముంచేశాడు. మళ్ళీ మేమెంత అని వాళ్ళు భయపడుతున్నారు. రియల్ పిక్చర్ ఈజ్ డిఫరెంట్. కానీ వాళ్ళు సత్యాన్ని నమ్మనందుకు వాళ్ళు ఏమయ్యారు? భయపడిపోయి రాలిపోయారు. సత్యాన్ని నమ్మిన వాళ్ళు ఏం చేశారు? ధైర్యంగా పోయారు, స్వాధీనం చేసుకున్నారు. హల్లెలూయా. వి మస్ట్ బిలీవ్ ద రిపోర్ట్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. దేవుని వాక్యంలో ఉన్నటువంటి రిపోర్టే మనం నమ్మాలి. అదిగా నమ్మకపోతే సాతాన్ ఏం చేస్తాడంటే, నెక్స్ట్ వీళ్ళలాగా
ఆలోచనలు భయంకరంగా కొత్త కొత్త ఆలోచనలు, పనికి మాలిన ఆలోచనలు, చెత్త ఆలోచనలు అన్నీ కూడా ఇస్తుంటాడు. అందుకని వాక్యము మన యొక్క హృదయంలో బలంగా నాటబడి ఉండాలి. వాక్యాన్ని మనము నోరు తెరచి ప్రకటించాలి. యేసయ్య దగ్గరికి దాడి చేయడానికి వచ్చాడు అపవాది ఆలోచనల ద్వారా. కానీ యేసయ్య ఏం చేస్తున్నాడనంటే, వాక్యంలో రాయబడి ఉన్నది